Hi friends, Sri Creative Edge Cooking Videos की स्वागतम. इवाल्ट वीडियो लो पालक पनीर टेस्टी गा, ग्रीनिश गा, हेल्दी गा एला तैयार चेसुकोवालो टिप्स एंटो चूसेद्दाम. अच्चम रेस्टारेंट स्टाइल्लो उंडे ई पालक पनीर पर्फेक्ट गा कुदरालंटे नेनु चेप्पे ई टिप्स फालो अवंडि. ई कर्री ब्रेकफास्ट लोकी डिन्नर लोकी चपाती रोटी नान इंका पुल्का लांटि वाटिकी चाला बागा सूट अवुतुंदि. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. 250 గ్రాముల పన్నీర్ ను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. 6 కట్టల పాలకూరను వాష్ చేసి రెడీ పెట్టుకోండి. మసాలా కోసం ఒక వెల్లుల్లి రేకలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకొని బ్లాంచ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి, మనం వాష్ చేసిన వాటర్ తోనే ఇది కుక్ అయిపోతుంది. పాలకూర కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. పాలకూరపై చల్లటి నీళ్లు వేసుకొని కొద్దిగా పంచదార స్ప్రింకిల్ చేసుకుంటే దీని కలర్ మారకుండా కర్రీ గ్రీనిష్ గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు, 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత 5 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. ఇలా చేయటం వల్ల కర్రీలో పన్నీర్ సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. వాటర్ క్వాంటిటీ కొద్దిగా తగ్గే వరకు ఈ విధంగా పన్నీర్ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం పాలకూరని పేస్ట్ చేసుకుందాం. పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని పన్నీర్ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ యాడ్ చేసుకోవడమే. ఆకుకూరల్లో ముందుగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల విటమిన్స్ మినరల్స్ ఆకు నుండి వేరయ్యి ఆవిరైపోతాయి. అందువల్ల దించిన తర్వాత సాల్ట్ వేసుకోవడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ఆన్లో ఉంచుకోండి. ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.